షిప్పును పేల్చేశావు, దానికే ఈ యుద్ధంలో నువ్వు జయించేశానని సంకలు గుద్దుకోకు. నేను కేవలం ఒక బిజినెస్ మ్యాన్, నాకు ఎవరితోనూ యుద్ధం చేయవలసిన అవసరం లేదు. నాకు నీకున్నట్టుగా అండర్ వరల్డ్ కనెక్షన్స్ ఏమీ లేవు గనక బాంబులు తుపాకులు పట్టుకుని పోరాడవలసిన పని నాకు లేదు. వెన్నుపోటు పడవడం మొగతనం అనిపించుకోదురా. అది నీలాంటి వాడి లక్షణం. పత్తిపాడులో లక్ష్మీనారాయణ కాటన్ మిల్స్ లో ఇద్దరం కాటన్ బండిల్స్ మోస్తూ బతుకుతున్నప్పటి నుంచి నన్ను నువ్వు ఎప్పుడు శత్రువులాగా చూస్తూ వచ్చావు. ఇట్టాటి యదవ ఫ్లాష్ బ్యాక్లు నీ గురించి నాకు తెలుసురా. ఆ రోజుకి ఈ రోజుకి అనుక్షణం నా దారిలో అడ్డు తగులుతున్న ముళ్ళ కంచెవే నువ్వేరా? ఓ ఐసి, ఒక పూట గంజి కూడా గతలేని మనకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన వానని దగా చేసి మాయమాటలు చెప్పి మిల్లు నీ పేర రాయించుకున్నావు, ఆయన అందమైన కూతురు లోబర్చుకున్నావు, తప్పుడు దారిలో కోటానుకోట్లు ఆస్తి గడించి ఈ రోజు ఇంత వాడివయ్యావు. అవునరా, కష్టపడ్డాను, సంపాదించుకున్నాను, సంపాదించిన దాన్ని పదింతలు చేసుకున్నాను. కానీ ఈ రోజు నా పరువు మర్యాదల్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు నువ్వు. మర్యాద ఆ మాట అనడానికి నీకు ఏం అర్హత ఉందిరా? విదేశాలకు స్మగ్లింగ్ చేయాలనే దుర్బుద్ధితో నువ్వు దోచుకున్న విగ్రహాలు బయటపడితే నీ మర్యాద తెలుస్తుంది. రాజశేఖర్, మాటలు హద్దు దాటాయంటే ఈ భుజంగరావు మాట్లాడేది తుపాకితోనే. బెదిరిస్తున్నావా? నా కూతురును హత్య చేయాలని చూసినా నేను ఏం చేయకుండా వదిలేశా? నా షిప్పుని బాంబు పెట్టి నాశనం చేసి నువ్వు మంచివాళ్ళ నటిస్తున్నావా? నీ కూతురు బాడీ గార్డుకి నా తల కావాలి కదూ, ఇస్తాను, తల ఇస్తాను. కానీ అంతకు ముందు నీ తల, నీ కూతురు తల, వాడి తల కూడా రోడ్డు మీద బంతులాడిస్తాను. నేను తలుచుకుంటే నిన్నిక్కడే చంపేయగలను, కానీ వదిలేస్తున్నాను. గుర్తుంచుకో, ఈ భుజంగం తోక తొక్కి నువ్వు రెచ్చగొట్టావు, అందుకు ప్రతీకారంగా నువ్వు గుండె పగిలి చచ్చేలా ఒక బహుమతి నీకు పంపిస్తాను. ముక్కలై కుళ్ళి కంపు కొడుతున్న నీ కూతురు శవాన్ని